జమ్మూకాశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది రాజౌరి సెక్టార్లో ఉగ్రవాదులు బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు మరో ఇద్దరు సైనికులు అమరులయ్యారు అర్ధరాత్రి వరకు కూడా బాజిమాల్ అడవుల్లో ఎన్కౌంటర్ కొనసాగింది జమ్మూ కశ్మీర్ భారీ ఎన్కౌంటర్ జరిగింది ఉగ్రవాదులు ఉగ్రవాదులున్నారనే పక్కా సమాచారంతో రాజౌరి సెక్టార్ బాజిమాల్ అడవుల్లో ఆర్మీ ప్రత్యేక బలగాలు పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు ముష్కరుల కోసం వేట కొనసాగుతుండగానే బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు దీంతో బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఎన్కౌంటర్ అర్ధరాత్రి దాటేంత వరకు కొనసాగుతూనే ఉంది ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు మరో ఇద్దరు సైనికులు అమరులయ్యారు ఓ మేజర్ ఓ సైనికుడికి గాయాలయ్యాయి సంఘటనా స్థలంలో ఉగ్రవాదుల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది అటవీ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా భావిస్తున్నారు పోలీసులు సిఆర్పీఎఫ్ ఆర్మీ సిబ్బంది ఉగ్రవాదుల్ని చుట్టుముట్టినట్లు తెలుస్తోంది కశ్మీర్లోని పీర్ పంజాల్ బాజిమల్ అటవీ ప్రాంతం గత కొన్నేళ్లుగా వరుస ఎన్కౌంటర్ తో భద్రతా దళాలకు సవాల్గా మారింది దట్టమైన అడవుల్ని ఉగ్రవాదులు తమ స్థావరాలుగా ఉపయోగించుకుంటున్నారు ప్రమాదకరమైన పర్వతాలు దట్టమైన అరణ్యాలు ఆల్పైన్ అడవుల్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు గతవారం రాదౌరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాదిని భద్రతాదళాలు హతమార్చాయి